తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క పేరట మిమ్మల్ని ఈ సాయంకాలపు అనుదిన ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ యొక్క ఆరాధనకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. ప్రార్థించుకుందాము. మా ప్రభువా, మా దేవా, గొప్ప రాజా, సర్వశక్తిమంతుడా, నీ ప్రశస్తమైన నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు ప్రాతకాల సమయము మొదలు మధ్యాహ్నకాల సమయమంతయు మీరు మాకు తోడుగా ఉండి ఈ సాయంకాల వేళలో మరొకసారి నీ గొప్ప వాత్సల్యతను బట్టి మీ ఆరాధనలో మమ్మల్ని ఉండజేసినందుకు నీకు స్తోత్రములు. అనునిత్యము ఆత్మీయ రీతిలో ఎదుగుటకు సహాయపడుచున్న ఈ యొక్క అనుదిన దైవారాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ ఆరాధనను బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఈ దినము మరొకసారి నీ ఆరాధనలో ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి, మీ ప్రసన్నతను మాకు చూపించండి, మీ కృపను మాకు కనపరచండి, మీ ప్రేమను అనుభవించడానికి సహాయమును అనుగ్రహించి మీ యొక్క ఆశీర్వాదములు మాపై మెండుగా కుమ్మరించి ఈ ఆరాధన అంతటిలో తోడుగా నడిపించి మీ వాక్యము చేత బలపరిచి సహాయము చేయమని యేసు బంగారు పాదములను బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రియులారా, ఈ దైవారాధనను మనము ఆరంభించుకున్నటకు గాను అందరము కలిసి కీర్తన పుస్తకములో నుండి 359వ కీర్తన, వీరులమయ్యా జయవీరులమయ్యా మా వైరి చంప యుద్ధమాడు శూరులమయ్యా అనేటటువంటి కీర్తన పాడుచు దేవుని నామమును ఘనపరచుకుందాము. కీర్తన పుస్తకము నుండి 354వ కీర్తన, వీరులమయ్యా జయవీరులమయ్యా. మావైరి చంప యుద్ధమాడు శూరులమయ్య, మావైరి చంప యుద్ధమాడు శూరులమయ్య. మాంసలోకపి సాచి హింస పరచిన, మాంసలోకపి సాచి హింస పరచిన, మమ ధ్వంసము చేయపైబడిన ధ్వజము విడమయ, మము ధ్వంసము చేయపైబడిన ధ్వజము విడమయ. వీరులమయ్యా జయ వీరులమయ్యా, వీరులమయ్యా జయ వీరులమయ్యా, మా వైరి చంప యుద్ధమాడు శూరులమయ్యా, మా వైరి చంప యుద్ధమాడు శూరులమయ్యా. పరమ గురువకు యేసు ప్రభువు నాజ్ఞను, పరమ గురువకు యేసు ప్రభువు నాజ్ఞను, బహు త్వరగా ప్రజలు బయలు పరచ భటుల మేమయ, బహు త్వరగా ప్రజలు బయలు పరచ భటుల మేమయ. వీరులమయ్యా జయ వీరులమయ్యా, వీరులమయ్యా జయ వీరులమయ్యా, మా వైరి చంప యుద్ధమాడు శూరులమయ్యా, మా వైరి చంప యుద్ధమాడు శూరులమయ్యా. అతి దుష్ట ద్రోహులు మము వెదల పెట్టిన, అతి దుష్ట ద్రోహులు మము వెదల పెట్టిన, నీ శితి సువార్త కొరకు కింత సిగ్గుపడమయ్యా, నీ శితి సువార్త కొరకు కింత సిగ్గుపడమయ్యా. వీరులమయ్యా జయ వీరులమయ్యా, వీరులమయ్యా జయ వీరులమయ్యా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ్యా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ్యా.
భూలోకనాదులు చాలా పోలు సల్పిన భూలోకనాదులు చాలా పోలు సల్పిన మావేలునకు బాణమైన పెట్టువారము మావేలునకు బాణమైన పెట్టువారము వీరులమయ్యా జయ వీరులమయ్యా వీరులమయ్యా మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ్యా మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ్యా దేవుని ప్రియ వీక్షకులారా నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములుగా యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31 నుండి 34 వచనములు గల దేవుని వాక్యములను చదువుకొనగా విందుము. యిర్మీయా రాసినటువంటి గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము ప్రారంభము. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినమును వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచదును, వారి హృదయముల మీద దాని రాసదును. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడనయ్యుందురు, వారు నాకు జనులయ్యుందురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదను అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. వాక్యమై ఉన్నటువంటి మా దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకొనుచు. చదవబడినటువంటి వాక్యమును కొద్ది నిమిషముల పాటు మేము ధ్యానించుకుంటుండగా వినుటకును గ్రహించుటకును ఆచరించుటకును నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి ఇందులోని మర్మ సత్యములను విశుద్ధపరిచి మేము జీవించుటకు ఆత్మీయ బలమును అనుగ్రహించమని పరిశుద్ధాత్మను ప్రేరేపించమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మీకందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామమున మరొకసారి వందనములు తెలియజేస్తూ, మహోన్నతుడు ఘనుడు గొప్ప దేవుడు దివ్యమైనటువంటి నామమున దేవునికి మొట్టమొదలు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, రెండవదిగా ఈ అవకాశము ఇచ్చి నన్ను మీ ముందు నిలబెట్టినటువంటి మన యొక్క స్థానిక సంఘ కాపరి గురువుల వారికి సహాయ గురువులకును, అదేవిధముగా పాస్టర్ కమిటీ మెంబర్స్కిని ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికిని దేవుని నామమున వందనములు తెలియజేస్తుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప కృపను బట్టి నేను మీతో నిబంధనలను గురించినటువంటి వాక్యములను ధ్యానాంశములను ఇన్ని రోజులు ధ్యానించుకుంటూ వస్తూ అందులో భాగంగా ఈ యొక్క ఏదేను తోటలో ఆదాముతో చేసినటువంటి నిబంధన, జలప్రలయమునకు ముందు నోవాహుతో చేసినటువంటి నిబంధన రెండవదిగాను, అబ్రహాము నిబంధనగాను, దాని తరువాత దావీదు నిబంధనగాను, పాలస్తీనా నిబంధన గాను, ఈ విధముగా ఈ నిబంధనలన్నిటినీ నేర్చుకొనుచు ఈరోజు చివరి నిబంధనను నేర్చుకోవడానికి ధ్యానించుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి
దేవునికి వందనములు తెలియజేస్తూ ఈరోజు ప్రాముఖ్యముగా మనము ఇంకొక నిబంధన గురించి నేర్చుకుంటూ ఈరోజు మనం నేర్చుకున్న పోయేటటువంటి నిబంధన మోష నిబంధనను కూడా నేర్చుకున్నాము. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి నిబంధన పేరు, నిబంధన పేరే క్రొత్త నిబంధన, న్యూ కవెనెంట్. ఏమిటి ఈ నిబంధన, దీనికి ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఉంది, దీనిలో నుంచి ఎవరు మాట్లాడారు, ఎవరికి దీని ప్రాధాన్యత చెందుతుంది, ఎవరు దీనిని అవలంబించవలసి ఉంటుంది, ఇస్రాయేలు జనాంగమా లేదా ఇతర అందరూ జనుల, ఈ వాక్యం వింటున్నటువంటి మనమా, ఈ కొత్త నిబంధన అనేటటువంటి నామకరణం చేసినటువంటి నిబంధన ద్వారా ఈరోజు మనం నేర్చుకుందాం ఎన్ని నిబంధనలు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ, ద న్యూ కవెనెంట్ ఈజ్ ఫస్ట్ స్పోకెన్ ఇన్ ద బుక్ ఆఫ్ జెర్మయా. ప్రవక్త అయినటువంటి యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34వ వచనములో ఉన్నటువంటి ఈ యొక్క వచన భాగములో మొట్టమొదలు ఈ కొత్త నిబంధన లేక నూతన నిబంధన గురించి మాట్లాడినటువంటి సందర్భము. ద ఓల్డ్ కవెనెంట్ దట్ గాడ్ హాడ్ ఎస్టాబ్లిష్డ్ విత్ హిస్ పీపుల్ రిక్వైర్స్ ఒబీడియన్స్. మోషే ధర్మశాస్త్రములు గనక ఒకసారి మనము ఆలోచించుకున్నట్లయితే, మోషతో చేసినటువంటి నిబంధనలో యెహోవా దేవునికి అనగా అక్కడున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకును ఈ నిబంధన, ఈ ఒడంబడిక, ఈ యొక్క ప్రమాణమును, ఈ ప్రామిస్ని, ఈ బెరీత్ని వారు చేసుకునేటప్పుడు దేవునికి విధేయులై ఉండుట అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి సంఘటన మనము జ్ఞాపకం చేసుకున్నాము. విధేయత కలిగినప్పుడు వారికి ఆశీర్వాదములు, ఒకవేళ అవిధేయతగా ఉన్నప్పుడు వారికి శాపములు అని మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర నిబంధనలు మనము క్లియర్గా ధ్యానించుకున్నాము. అంతేకాకుండా రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో కూడా, బికాస్ వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, పాపము వలన వచ్చు జీతము మరణము అనేటటువంటిది మనము తెలుసుకొని ఉంటున్నాం. అన్నాడు పాపము చేయడము, వారు కోల్పోవడము, అవిధేయత కోల్పోవడము, తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి రావడం, ఈ యొక్క ప్రాసెస్ జరుగుతున్నటువంటి సమయంలో ఆనాడు దట్ లా రిక్వైర్డ్ దట్ పీపుల్ పర్ఫార్మ్ రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ గాడ్ అండ్ రిమైన్ ఇన్ హిస్ గ్రేస్. ఆనాటి కాలంలో ఈ విధముగా పాపము వలన వచ్చేటటువంటి జీతము మరణము అని రోమా సంఘానికి అపొస్తలుడైనటువంటి పౌలు 2వ అధ్యాయం 23వ వచనములో సెలవిచ్చినటువంటి ప్రకారముగా ఆనాడుకు వారు చేసుకున్నటువంటి ధర్మశాస్త్రములు, దేవునికి వారు ఆనాడు ఆచారములు, ఆనాడు ప్రత్యేకమైనటువంటి బలులు ఇచ్చి దేవునికి శాంతిము చేసిన తరువాత దేవుని యొక్క కృప పొందడానికి వారు ఆనాడు నిబంధనలో భాగంగా చేసేటటువంటి వారు. కానీ నూతన నిబంధన ద న్యూ కవెనెంట్లో ఈ విధంగా జెర్మయా రాస్తుంటున్నాడు. ద పాయింట్ జెర్మయా ప్రెడిక్టెడ్ దాట్ దేర్ వుడ్ బి ఎ టైమ్ వెన్ గాడ్ వుడ్ మేక్ ఎ న్యూ కవెనెంట్ విత్ నేషన్ ఆఫ్ ఇస్రాయేల్. వారితో అబ్రహాముతో, దావీదుతో, మోషతో, తరువాత నోవహుతో, ఆదాముతో చేసినటువంటి నిబంధన కాదు, ఇస్రాయేలీలతో ప్రాముఖ్యముగా ఒకానొక సమయంలో తప్పకుండా దేవుడు ఒక నిబంధన చేస్తాడు, చేసి ఉన్నాడు అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారు ఆయన గ్రంథములో రాసినటువంటి భాగము మనకు తెలుసు. ద డే విల్ కమ్ సేస్ ద లార్డ్, ఈ యొక్క 31వ వచనములో యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనములో ఒక మాట సెలవిస్తుంటున్నాడు, ఇదిగో ఇస్రాయేల్ వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు, కొత్త నిబంధన చేయు దినములు. ఒక దినం వస్తుందట, కొన్ని రోజులలో దేవుడు ఒక కొత్త నిబంధన ఇస్రాయేల్ వారితో, యూదా వారితో చేస్తాను. వెన్ ఐ విల్ మేక్ ఎ న్యూ కవెనెంట్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయేల్ అండ్ జూదా, అనగా ఎప్పుడైతే నేను యూదాతో
అనగా యూదా రాజ్యంతో ఇశ్రాయేల్ రాజ్యంతో నేను కొత్త నిబంధన చేసేటటువంటి దినములు వస్తుంటున్నవి అని చెప్తూ బట్ కానీ దిస్ ఈస్ ద న్యూ కవెనెంట్ ఈ కొత్త నిబంధన ఐ విల్ మేక్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయేల్ ఆన్ దట్ డే ఈ నూతన నిబంధన రోజు అనగా ఈ నూతన నిబంధనను ఆ దినము వచ్చినప్పుడు నేను వారితో చేస్తాను అని ప్రవచించినటువంటి సందర్భమును ఈరోజు మనం జ్ఞాపకం చేస్తూ ఈ మాట సెలవిస్తుంటున్నాడు ఐ విల్ పుట్ మై లా ఇన్ దేర్ మైండ్స్ అండ్ ఐ విల్ రైట్ దెమ్ ఆన్ దేర్ హార్ట్స్ అనగా నేను వారి యొక్క మనసులో ఈ యొక్క ఆ ధర్మశాస్త్రమును ఈ యొక్క అవప్రవచనమును ఉంచదను ఈ యొక్క లాని ఉంచదను వారి యొక్క హృదయముల మీద ఈ యొక్క నిబంధనను రాసదను అంటున్నాడు. ఒకసారి 31వ అధ్యాయంలో 33వ వచనంలో మధ్య భాగంలో చూసినట్లయితే వారి మనస్సులో నా ధర్మనిధి ఉంచదను వారి హృదయము మీద దానిని రాసదను. ఏమిటి ఆ ధర్మనిధి వారి మనసులో ఉంచేటటువంటిది వారి హృదయంలో రాసేటటువంటిది? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. జీసస్ క్రైస్ట్ కేమ్ టు ఫుల్ఫిల్ ద లా ఆఫ్ మోసెస్ అండ్ క్రియేట్ ద న్యూ కవెనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. యేసు ప్రభువుల వారు ఈ యొక్క మోషకిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకును మరియు క్రొత్త నిబంధన సృష్టించేటందుకు యెహోవా దేవునికి మరియు ఇశ్రాయేలు జనాంగానికి మధ్య ఒక క్రొత్త నిబంధన చేసి దానిని సంపూర్ణము చేసేయడానికి క్రొత్త నిబంధనను తీసుకువస్తూ ఉంటున్నారు అని పండితులు సెలవిస్తూ ఇంకా ఈ విధంగా సెలవిస్తున్నాడు. ద ఓల్డ్ కవెనెంట్ వాజ్ రిటన్ ఇన్ స్టోన్. ఆనాటి కాలంలో మోషకిచ్చినటువంటి ధర్మశాస్త్రము దేవుని యొక్క హస్తముల చేత 2 రాతి పలకలపై రాసినాడు అనేటటువంటి విషయము మనందరికీ కూడా విదితమే. బట్ కానీ ద న్యూ కవెనెంట్ ఈజ్ రిటన్ ఆన్ దేర్ హార్ట్స్. కొత్త నిబంధన నేనే ఏదైతే ఇస్తానో అది వారి మనసులో అది వారి యొక్క హృదయంలో రాస్తాను అంటున్నాడు. మేడ్ పాసిబుల్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఇది ఏ విధంగా సాధ్యము మనసులో అనగా యేసు ప్రభు యొక్క విశ్వాసము వలననే ఈ హృదయంపై రాస్తుంటున్నాడు. ఏ విధమనగా హూ షెడ్ హిస్ ఓన్ బ్లడ్ టు అటోన్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. లోకము యొక్క పాపము కొరకు లోకములో ఉంటున్నటువంటి పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన యొక్క రక్తము చిందింపబడడము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది అనేటటువంటి సత్యము ద్వారా ఆనాడు వారి హృదయములో ఈ నిబంధనను రాసి ఉంటున్నాడు అని యెహోవా దేవుడు యిర్మీయా గ్రంథకర్త ద్వారా కొత్త నిబంధనతో మాట్లాడుతున్నాడు. అండ్ లైక్ వైజ్ ద కప్ ఆఫ్టర్ దాట్ హ్యాడ్ ఈటెన్ సేయింగ్ దిస్ కప్ దట్ ఈస్ పోర్డ్ అవుట్ ఫర్ యూ ఇస్ ద న్యూ కవెనెంట్ ఇన్ మై బ్లడ్. మనము సాధారణంగా ఇక్కడ ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన ఒక గిన్నెను పట్టుకొని ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుతున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము. ఈ నిబంధన పేరే క్రొత్త నిబంధన. ఇది మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. అనేకుల కొరకు చిందింపబడుచున్న మై బ్లడ్. ఆ రక్తమే పాప పరిహారార్థమైనటువంటి బలి. ఆ పాప పరిహారార్థమైనటువంటి బలియే యేసు క్రీస్తు సిలువ మీద మరణించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సంఘటననే ఈ క్రొత్త నిబంధన. రక్తము చిందించడం ద్వారా పాప పరిహారార్థం జరగడం జరిగింది. ఆనాడు ఈ యొక్క బలులు అర్పించడము నైవేద్యములు అర్పించడములో ఈ యొక్క పాప పరిహారార్థము అటోన్మెంట్ లేదు. కానీ దేవుని పరిశుద్ధ ప్రియ సంఘమా ఈ యొక్క న్యూ కవెనెంట్లో దేవుని యొక్క పాప పరిహారార్థ బలిలో ఒక్కమారు ఈ యొక్క రక్తము చిందింపబడము నూతన నిబంధన అని సెలవిస్తుంటున్నాడు. నౌ దట్ వీఆర్ అండర్ ద న్యూ కవెనెంట్ వీఆర్ నాట్ అండర్ ద పెనాల్టీ ఆఫ్ ద లా. మనము ఆనాడు అవిధేయతగా ఎవరైతే ధర్మశాస్త్రము కింద నిబంధనగా ఉంటున్నారో వారందరికీ కూడా పెనాల్టీ అనగా శాపం అనేటటువంటిది వస్తుంది అని చెప్పారు. కానీ అవిధేయతగా ఉన్నప్పుడు శాపం వస్తుంది అని ఈ కొత్త నిబంధనలో ఆ విధముగా చెప్పలేదు. కానీ ఈనాడు మనమందరము యేసు ప్రభువుతో చేసినటువంటి రక్త నిబంధనలో మనమందరము పాలు భాగస్థులుగా ఉన్నాం.
We are now given the opportunity to receive the salvation of the free gift. Ani Ephesians rasinatvanti patrika renava adhyayamu 8-9 vachanamulo Paulu ee vidhanga selavistuntunnadu. Manamu devuni yokka uchitamainatvanti rakshananu bahumanamuga pondukunnamu ani anadu. ఈ యొక్క ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ ఈరోజు మనకు సెలవిస్తుంటున్నాడు. దేవుని ప్రియులారా, ఆనాడు ఉచితమైనటువంటి కృప వారికి లేదు. పాప పరిహారార్థ బలులు నైవేద్యములు దేవునికి వారు సమర్పించినా కానీ వారి యొక్క పాపం పరిహరింపబడేటటువంటిది కాదు. దేర్ ఇస్ నో అటోన్మెంట్ ఫర్ సిన్. బట్ వెన్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్, యెహోవా దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమారుడు అయినటువంటి యేసు ప్రభువుల వారు శిలువ మీద మరణించినప్పుడు మన కొరకు రక్తము చిందింపబడి ఆయన ప్రాణమును సమర్పించుకున్నటువంటి నూతన నిబంధన ఒప్పందము ప్రామిస్ ద్వారా ఈరోజు మనకు సాల్వేషన్ లభించింది, రక్షణ లభించింది. ఇట్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ అనేటటువంటి మాట. అది ఉచితమైనటువంటి బహుమానముగా ఈరోజు మనం పొందుకున్నాము. దానిని వ్యర్థము చేసుకునేటటువంటి బిడ్డలముగా ఈరోజు ఉండకూడదు. దో ద లైఫ్ గివింగ్ హోలీ స్పిరిట్ హూ లివ్స్ ఇన్ ఆల్ బిలీవర్స్, మన లోపల దేవుడు అనుగ్రహించే నూతనమైనటువంటి ఆత్మ ఉన్నాను పర్వాలేదు, దానిని మనం వ్యర్థము చేసుకోవద్దు అని రోమా సంఘానికి పౌలు గారు 8-11 సెలవిస్తూ ఉంటున్నాడు. వి కెన్ నౌ షేర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని యొక్క స్వాస్థ్యములో పాలు పంచుకునేటటువంటి బిడ్డలముగా సంఘముగా కుటుంబముగా ఉంటాము. ఇక నుంచి దేవుని యొక్క రాజ్యములో పాలు పంచుకుంటాము అనేటటువంటి స్వాస్థ్యము అనేటటువంటి వాగ్దానం ఈరోజు ఈ న్యూ కవెనెంట్ ద్వారా దేవుడు మనకిస్తున్నాడు. అండ్ ఎంజాయ్ ఎ పర్మనెంట్ అన్బ్రోకెన్ రిలేషన్షిప్ అంటున్నాడు. ఎప్పుడు నువ్వు కూడా తెగిపోయినటువంటి సంబంధ బాంధవ్యము దేవునితో ఈరోజు మనకిస్తుంటున్నాడు అని హెబ్రీ సంఘానికి రాస్తూ 9వ అధ్యాయంలో సెలవిస్తూ ఉంటున్నాడు. 15వ వచనంలో ఒకసారి ఈ దీని గురించినటువంటి వాక్యమును నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనముతో నేను చదువుతున్నాను. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణమును పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ ప్రియులారా, ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట ఈరోజు కొత్త నిబంధన మనకు సెలవిస్తుంది. ఆనాడు మధ్యవర్తిత్వం చేసడానికి ఎవరు కూడా లేరు. యాజకుడు కేవలం బలులను అర్పించేటందుకు మాత్రము, వీరి యొక్క విన్నపములను వారికి సెలవిచ్చేటందుకు మాత్రము ఉండే. ఈనాడు మన పాపములను యేసు ప్రభు తనపై భరించుకుని యేసు ప్రభు కొత్త నిబంధన రక్తము ద్వారా ఈరోజు మనకిచ్చాడు. ఆ రోజు వారు సీనాయి పర్వతము దగ్గర మోషతో ఈయన్ మేము నీ ప్రజలము మీరు మా దేవుడు అని ప్రమాణం చేశారు. ఈరోజు మనము మన కొరకు నూతనముగా చిందింపబడుచున్న కృత నిబంధన యొక్క రక్తము అనేటటువంటి నిబంధనలో పాలు పొందుకున్నటువంటి మనము ఆయన రాజ్యములో ఏ పాప పరిహారార్థ బలి లేకుండా ఏ నైవేద్యము లేకుండా కేవలం హృదయములో విశ్వసించడం ద్వారా ఆయన నిత్య రాజ్యములో వారసులముగా ఆయన స్వాస్థ్యములో మనం ఉంటామని, కోల్పోయినటువంటి ఆ యొక్క మహిమను ఈజీగా రికన్సిలియేట్ చేయడము ఈ యొక్క నూతన నిబంధన ద్వారా సాధ్యపడుతుంది అని ఈ నిబంధన ద్వారా తెలుసుకొని ఉంటున్నాం. కాబట్టి ఈ నూతన నిబంధనలో ఈరోజు మనమందరము ఆయన శరీర రక్తములో పాలు పొందేటటువంటి మనమందరము కూడా ఈ నూతన నిబంధనలో పాలు భాగస్థులుగా ఉన్నాము అని నేను దేవుని యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉంటున్నాను. ఈ నూతన నిబంధన షరతులు లేనటువంటిది. ఈ నూతన నిబంధన ఇట్స్ అన్ అన్కండిషనల్ కవెనెంట్, షరతులు లేనటువంటి నిబంధన. ఎవరైనా సరే దేవుని యొక్క రాజ్యంలోనికి రావడానికి అర్హులే. ఎవరైనా సరే
పాపము చేసిన ఎడల అదే వారికి అర్హత ఒప్పుకోవడానికి అదే దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఇన్విటేషన్. నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్. పాప పరిహారార్థం చేసిన పాపము చేసినటువంటి వారికి అందరికీ ఉత్తరవాది అయినటువంటి తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. హీఈస్ ద ప్రొప్రిషియేషన్ ఫర్ అవర్ సిన్స్. ఆయనే మనకు మర్సీ సీట్, కృప సింహాసనముగా మనకున్నాడు. ఆయనే ఆ కృపా సింహాసనము మీద బలి అయి మనకు కృప ఇవ్వడానికి కొత్త నిబంధన ఆయన ప్రాణమును, ఆయన శరీరమును, ఆయన రక్తమును చిందించడం ద్వారా ఈరోజు మనకిస్తుంటున్నాడు. ఆ నిబంధనలో నీవు, ఆ నిబంధనలో నేను, ఆ నిబంధనలో మన కుటుంబము, మన యొక్క సంఘము ఉంటుండగా ఆ నిబంధనను ఎంతవరకు నీవు ఒప్పుకొని ముందుకు సాగుతున్నావు అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎంతో మందిని మనము ప్రభురాభోజనంలో పాల్గొనే పొందేటప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది ఏదో ఆయన సహవాసములో ఉంటాము అని కాదు, కానీ మనము ఆయనతో చేస్తున్నటువంటి నిత్య నిబంధన. ఈరోజు ఒకవేళ నీవు పాపము చేసినట్లయితే, ఒక 5 సార్లు పాపము చేసినట్లయితే, 5 సార్లు పాప పరిహారార్థ బలి కొరకు 5 దూడలు కానీ, 5 పెయ్యలు కానీ, ఆనాడు పక్షులు, వివిధ రకములైనటువంటి పక్షులు కానీ, పశువులు కానీ, ఆనాడు ఈ యొక్క నైవేద్యము అర్పించుటకు పిండి కానీ, ఆనాడు తైలము కానీ అర్పించే విధానం ఈరోజు ఉన్నట్లయితే, మన జీవితంలో మనము సంపాదించేటటువంటి సంపాదన ఆ పాప పరిహారార్థ బలులకు పెట్టలేము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, నేను ఒక పాపము చేసి ఈరోజు మోషే ధర్మశాస్త్రం కింద, నిబంధన కింద ఉండి ఒక పెయ్యను కానీ, ఒక మేకను కానీ, అనగా ఒక గొర్రెను కానీ దహన బలికి అర్పించేటటువంటి విధానంలో చూసుకున్నట్లయితే, 10,000 ఒక గొర్రెకు 10,000 సమర్పించేటటువంటి స్తోమత ఒక్కసారి 2 సార్లు సమర్పించుకోవచ్చు. కానీ పదే పదే పాపము చేసి ఆ విధముగా గొర్రెను నైవేద్యముగా బలి అర్పణగా సమర్పించినట్లయితే నా తప్పులకు అంతులేదు, నా యొక్క డబ్బులకు విలువ లేదు. కానీ ఈరోజు ఒక్క పైసా కూడా చెల్లించకుండా, ఒక్క పెన్ని కూడా చెల్లించకుండా, తన ప్రాణమునే విలువ కలిగినటువంటి ప్రాణమును ఆయన మన కొరకు చిందించి పాప పరిహారార్థ బలి, సమాధానం నిమిత్తము, రికన్సిలియేషన్ నిమిత్తము దేవుడు ఈరోజు మన కొరకు అనుగ్రహించాడు. ఆ యొక్క కృపలో, ఆ యొక్క నూతన నిబంధనలో పాలు భాగస్థులముగా ఉన్నటువంటి మనము ఆ నిబంధనను ఎంతవరకు ఆయనతో చేసి ఉంటుండగా విడిపోకుండా, దాని నుండి వైదొలగకుండా, దాని నుంచి తప్పించుకోనకుండా ఆ నిబంధనలు మన కొరకు, నా కొరకు, నా పాపముల కొరకు, నా రక్తమును, ఆయన రక్తమును నా కొరకు చిందించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఈ పరిశుద్ధ దినము రోజున ఈ యొక్క పరిశుద్ధ కొత్త నిబంధన అనేటటువంటి అంశమును విన్నటువంటి మన జీవితంలో కూడా ఈ నిబంధన తోడై ఉండాలని నేను ప్రార్థిస్తుంటున్నాను. ఏదేను తోటలో ఆదాముతో చేసినటువంటి నిబంధన, నోవాహు నిబంధన, అబ్రహాము నిబంధన, మోషే నిబంధన, దావీదు నిబంధన, ఈ కొత్త నిబంధన మనము విని ఉంటున్నాము. ఈ కొత్త నిబంధనలో పాలు భాగస్థలముగా ఉండుటకు ముందు ముందు ఇటువంటి నిబంధనలో ఏ విధమైనటువంటి తెడు మార్గంలో తప్పు తొలగకుండా నిబంధనకున్నటువంటి ప్రాధాన్యతను గ్రహించి ముందుకు వెళ్ళుటకు దేవుడు కృపా సహాయము అనుగ్రహించి కాపాడునుగాక. దేవుడు ఈ నిబంధనలు నాతో, మీ అందరితో కూడా, నేను మీ అందరితో కూడా పంచుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనములు తెలియజేస్తుంటున్నాను. ఇంతటితో ఈ నిబంధనలు నేను ముగించుచున్నాను. తిరిగి మరొకసారి ఇంకొక కొత్త విధములైనటువంటి అంశముతో నేను మీ ముందు ఉంటానని సెలవిస్తుంటున్నాను. దేవుని కృపా సహాయము మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, 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 ఇహ పరలోకములు మీ ఆధీనములో ఉంటున్నవని గ్రహిస్తూ పరమ వైద్యులవు, పరమోపకారి, పరమందు అనునిత్యము దూతల చేత పొగడబడుతున్నటువంటి మా దేవ, నీకు స్తోత్రములు, వందనములు. ఈ దినమంతా మమ్మల్ని కాపాడి మా ప్రయాణములలో భద్రపరిచి మంచి ఆరోగ్యములనిచ్చి ఇంతవరకు నడిపించినందుకు నీ స్తోత్రములు, వందనములు. అనుదిన ఆరాధన సాయంకాలపు వేళలో
నీ నామమును స్మరించుకున్నటకు మీరు చూపినటువంటి గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ నిబంధనలను గురించినటువంటి అంశములను మేము నేర్చుకుని ఉన్నాం, ధ్యానించుకుని ఉన్నాం. నిబంధనకు కలిగినటువంటి ప్రాముఖ్యత, ఎన్ని నిబంధనలు ఉన్నాయి, ఎవరు ఏ విధముగా నిబంధనలు చేశారు, ఏ విధమైనటువంటి షరతులు, ఏ విధమైనటువంటి షరతులు లేకుండా ఎవరితో ఎవరు చేశారు అనేటటువంటి నిబంధనలు మేము నేర్చుకున్నాం. ఆదాము నిబంధన, నోవాహు నిబంధన, అబ్రహాము నిబంధన, మోషే నిబంధన, దావీదు నిబంధన, నూతన నిబంధన, ఇన్ని నిబంధనలను ధ్యానించుకోవడానికి మీరు చూపించినటువంటి గొప్ప కృపను బట్టి ప్రార్థిస్తుంటున్నాం. అందులోని మర్మ సత్యముల ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. దేవా, ఈ నిబంధనలను మేము తెలుసుకొని ఉంటుండగా కొత్త నిబంధనలో స్వాస్థ్యమును, కొత్త నిబంధనలో మేము ఇదిగో ఆ యొక్క ఉచితమైనటువంటి కృపను మేము పొందుకున్నందుకు నీకు స్తోత్రము చెల్లించు. మీ సహవాసములో, మీ ఆనందములో, ఎల్లప్పుడూ కూడా మీ నిబంధనలు, మీ ఒప్పందనలు మేము పాలు భాగస్థులముగా ఉండేటందుకు నిబంధన నుంచి వైదొలగకుండా మీ ఆత్మచేత మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా సంఘాన్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. చిన్న బిడ్డలకు మంచి జ్ఞానం, వివేకమును అనుగ్రహించి యోనస్తులు వారి మార్గంలో తొట్టిల్లనీయకుండా చూడండి. వృద్ధులకు కావలసినటువంటి శారీరక సత్వ బలమును అనుగ్రహించండి. కుటుంబంలో భార్యభర్తల మధ్యలో శాంతి సమాధానమును అనుగ్రహించండి. మా ప్రియులు, మా రక్త సంబంధికులు, మా బంధుమిత్రులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి. మాకు ఇచ్చినటువంటి పనులను, ఉద్యోగములను, వ్యాపారములను మీ కృపల చేత బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. అదేవిధంగా అనారోగ్యంతో ఉంటున్నటువంటి వారిని ఇదిగో తను మీరు ఆశీర్వదించండి. ఇతరత్ర భయంకరమైనటువంటి రోగముల చేత, ఇదిగో పాలియేటివ్ సమస్యల చేత బాధపడుతున్నటువంటి బిడ్డల్ని మీరు మీ కృపల చేత ఆదరించండి, స్వస్థపరచండి, ధైర్యమునివ్వండి, చేయూతనివ్వండి, సహాయమునివ్వండి, ఆదరణనివ్వమని ప్రార్థిస్తున్నాం. ప్రియులను, బంధుమిత్రాదులను కోల్పోయిన వాటికి మీ యొక్క ఉన్నతమైనటువంటి క్షేమమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ సంఘము క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. సంఘ అక్కరతల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రార్థనల అవసరతలు ఉన్నటువంటి వారి నిమిత్తం మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారి ప్రార్థనలను కూడా ఆరాకించండి. కామెంట్ రూపంలో ఈ ప్రార్థన సమయంలో ఇదిగో కామెంట్ బాక్స్లో వారి యొక్క విజ్ఞాపనలు చేస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. వారి మొరలను చెవియొగ్గి ఆలకించి, వారి ప్రార్థనలను విని హృదయంలో స్పృశించి, వారు అడిగినటువంటి విజ్ఞాపనలన్నిటినీ మీరు గైకొని మీ కృపల చేత ఏది ఏ సమయంలో వారికి అవసరం ఉందో మీరు అనుగ్రహించండి. ఎందుకనగా అడిగి ఊహించే వాటికంటే ఎక్కువగా ప్రసాదించేటటువంటి దేవుడు. నీకు స్తోత్రములు, వందనములు. మమ్మలను, మా కుటుంబములను, మా జీవితములను ఆశీర్వదించండి. మా పరిచయాలను ఆశీర్వదించండి. గురువులను ఆశీర్వదించండి. వారి కుటుంబములను, వారి ఆరోగ్యములను, వారి ప్రయాణములను, వారి తలంపులను, వారి యొక్క నడవడిని, అంతే విధముగా వారి యొక్క నాయకత్వాన్ని కూడా మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. మీ రాత్రికి మాకు క్షేమకరమైనటువంటి నిద్ర విశ్రాంతిని ప్రసాదించి ఉదయం లేచి నిన్ను స్తుతించేంత మటుకు నీ ఉచితమైనటువంటి కృపలు ధారాళమైనటువంటి ఆశీర్వాదములు కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా ఇలా అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించం, మమ్మల్ని శోధనలో తేక దుష్టుని తప్పించు, ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమును నీవి అయినవి. ఆమేన్. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి దేవుని యొక్క ప్రేమయు, తన రక్తమును చిందించి మనతో కొత్త నిబంధన చేసినటువంటి యేసు ప్రభువుల వారి యొక్క ఉచితమైనటువంటి కృపయు, సర్వసత్యములోనికి నడిపిస్తూ నిబంధనలో వైదొలగకుండా కాపాడుతున్నటువంటి ఆధ్యాత్మిక పరిశుద్ధ దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ సహాయమును, అన్యున్నత సహవాసమును, త్రియేక దేవుని సకల దీవెనలు, ఈ వాక్యము విన్నటువంటి ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై నడిపించి కాపాడును గాక. ఆమేన్.
సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక నిన్ను కరుణించుగాక యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగా